ఆ నలుగురు నోర్లు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పాలవక తప్పదా? ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు వేరు, ఇప్పుడు అతని మీద వస్తున్నటువంటి ఘోరమైనటువంటి ఆరోపణలు వేరు. అసలు ఆ నలుగురిని సిబిఐ విచారించబోతా ఉందా? సునీతారెడ్డి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకొని ఏ రకమైనటువంటి పోరాటం చేయబోతా ఉంది? అసలు ఇప్పుడు వైసీపీ ఏ రకమైనటువంటి స్టెప్స్ వేయబోతా ఉంది అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, బాబాయి కేసులో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు వేరు. తప్పు చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని, తప్పు చేశారని తెలిసినా సరే వాళ్ళకే అండగా నిలబడుతున్నాడు అని మాత్రమే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ తప్పులో భాగస్వామిగా కూడా ఉన్నాడు. చెయ్యక ముందు తెలుసు, చేసిన వెంటనే కూడా తెలుసు, కానీ బయటికి సమాజానికి ఇచ్చినటువంటి సమాచారం వేరు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. వివేకానంద రెడ్డి గారు అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపివేయబడిన రోజు ఉదయం 4:30 గంటలకి జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులైనటువంటి నలుగురితో సమావేశం పెట్టుకున్నాడు అనేటువంటి సంచలన సమాచారం ఆర్కే గారు బయటకు చెప్పిన తర్వాత అన్ని వేళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ వాళ్ళని విచారిస్తే అసలు ఆ నలుగురు ఎవరు, ఏం ఎందుకు ఆ టైంలో వెళ్ళారు అంటే, తర్వాత రోజు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనే దాని గురించి కృష్ణమోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అజయ్ కల్లాం రెడ్డి సిఎస్గా పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి ద్రోహం చేసి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి వ్యక్తిగా మారినటువంటి వ్యక్తి, సోమయాజులు గారి కుమారుడు, ఇతను చాలా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. ఇక మరొక వ్యక్తి వైసీపీ సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు. వీళ్ళు నలుగురు లోటస్ పౌండ్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సమావేశమైతే, సమావేశంలో డిస్కస్ చేస్తుండగా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి పైనుంచి పిలుపొస్తే ఆయన పైకి వెళ్ళి 10 నిమిషాల అనంతరం కిందకు వచ్చి, కనీసం ఆ బాధ లేకుండా, ఆ ఆవేదన లేకుండా, మా బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పి చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి చెప్పేసి ఆ తర్వాత వాళ్ళ సీట్ల గురించి డిస్కషన్ చేశాడంటే, నిజంగా మీ తండ్రి గారికి 30 ఏళ్ళు అండగా నిలబడినటువంటి బాబాయ్ చనిపోతే 10 నిమిషాల్లో ఆ సమాచారం తెలుసుకొని కిందకు వచ్చేసంత సింపుల్గా చెప్పేసి నువ్వు మీటింగ్లో ఇన్వాల్వ్ అయిపోయావంటే, నువ్వేమంటున్నావు, మీ తముడు అవినాష్ రెడ్డి గారేమో పొద్దున్నే 6:45 దాకా నాకు తెలియదు అని చెప్తున్నాడు. మరి నీకేమో 4:30కే ఫోన్ వచ్చింది అని ఆర్కే గారు పట్టబయలు చేయడం జరిగింది. ఈ దిశగా ఇప్పుడు ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఏమని, నవీన్కి కృష్ణమోహన్ రెడ్డికి అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేశాడు అని చెప్పి, నవీన్ గారితో ఏమో భారతీ రెడ్డి గారితో మాట్లాడడానికి కాల్ చేశాడని, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏమో మీతో మాట్లాడడానికి కాల్ చేశాడనేటువంటి ఆరోపణలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఆ కాల్స్కి సంబంధించి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నలుగురిని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లని, సోమయాజులు కొడుకుని, అజయ్ కల్లాం రెడ్డిని, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ గనక విచారిస్తే నీ పరిస్థితి ఏంటి? ఉదయం 4:30కే మీరు ఈ వార్త, మీ బాబాయ్ చనిపోయిన వార్త వాళ్ళకి చెప్పినటువంటి అంశం కనుక బయటకు వచ్చిందంటే, ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి డ్రామాలు, నువ్వు క్రియేట్ చేసినటువంటి డ్రామా అంటే, ఆల్రెడీ జనం పిచ్చోళ్ళై రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఏ అంశాలను అయితే వాడుకున్నాడు, కోడికత్తి డ్రామా అని తెలిపోయింది, దాని విచారణకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లా, పింక్ డైమండ్ అబద్ధమని తెలిపోయింది, ఇవాళ కనీసం నోరు తెచ్చి మాట్లాడట్లా ఆ యొక్క రమణ దీక్షితులు అనేటువంటి అమ్ముడిపోయినటువంటి వ్యక్తి, ఇక మరొకటి 35 మంది కమ్మవాళ్ళకి డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చాడని చెప్పి, శాసనసభ వేదికగా అలాంటిది ఏం జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రకటించింది హోంమంత్రిగా ఉన్నటువంటి అప్పటి హోంమంత్రి సుచరిత గారు. ఇక మరొకటి ఈ బాబాయిని ఏసేయటం, నారాసుర రక్త చరిత్ర, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు, లోకేష్ అంటే, ఇవాళ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, చివరాఖరికి తాడేపల్లి కోట దగ్గర కూడా ఆ టాపిక్ వచ్చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సునీతారెడ్డి గారు వదిలేస్తారా ఈ విషయాన్ని? ఇన్నాళ్ళు ఢిల్లీ వేదికగా పోరాటం చేసింది హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆవిడ ఒక మహిళ ఉండి కూడా నిజంగా పులివెందుల పౌరుషం, రాయలసీమ పౌరుషంతో ఒక మహిళగా కూడా ఒక అద్భుతమైనటువంటి పోరాటాన్ని చేసింది తన తండ్రి హంతకులకి శిక్ష పడాలి అని. మరి అటువంటి ఆవిడ ఇప్పుడు ఆ నలుగురిని కూడా విచారించమని చెప్పి ఖచ్చితంగా తన పోరాటం చేస్తుంది కదా. మరి సిబిఐ వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పదు కదా వాళ్ళని విచారించక, ఆ నలుగురిని విచారించినప్పుడు నలుగురిలో ఒక్కరు ఆ రోజు జరిగినటువంటి అంశాలని బయటపెట్టినా సరే ఆర్కే గారికి ఎలా తెలిసింది? ఆయన బెడ్రూమ్లో లేడు, బాత్రూంలో లేడు, బెడ్ కింద లేడు, అదే సోఫా కింద లేడు, కానీ ఆయనకు తెలిసిపోయింది. ఆయన దాకా సమాచారం ఇచ్చిన వాళ్ళు ఇదే సమాచారాన్ని సిబిఐకి ఇస్తే అప్పుడు ఏమైపోతుంది? తాడేపల్లి కోట నుంచి కూడా అరెస్టులు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతవరకు వాళ్ళ మీద అనుమానాలే ఉన్నాయి, కానీ ఈ విషయం తర్వాత చాలామందికి ఒక సంచలనమై కూర్చుంది ఈ విషయం. మరి ఇప్పుడు నిజంగా వాళ్ళని విచారణకు పిలిస్తే, లేదా వాళ్ళనే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తే, అసలు అందుకోసమేనా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతగా శాసనసభ వేదిక
ఒక్కన్ను ఒక్కన్ను నిందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష, మా బాబా ఒక్కన్ను, ఆమె అవినాష్ రెడ్డి ఒక్కన్ను అని చెప్పి ఇవన్నీ చెప్పింది. ఈ సంచలన అంశాలు బయటకు రాకూడదనేనా? అసలు సిబిఐ ఎంక్వైరీ కావాలని ముందు కోరి తన అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని అందుకే చెప్పాడా? అసలు దీని చుట్టూ రాజకీయ ప్రయోజనం పొందిందెవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇటువంటి సంచలనమైనటువంటి అనుమానాల మధ్యలో ఈ కేసును ఇప్పుడు సిబిఐ ఎలా తీసుకెళ్తుంది, సునీతారెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరం.